కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎందుకు బ్రేక్ పడింది దీని వెనక జరిగినా జరుగుతున్న రాజకీయ కుట్ర ఏంటి ఇప్పుడు ఇదే చర్చ యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడితే జిల్లా పరిషత్తులు అలాగే పెరుగుతాయి పదవులు పెరుగుతాయి రాజకీయ నిరుద్యోగులకు చాలా అవకాశం వస్తుంది అని అని అంతా అందరూ అనుకున్నారు కానీ ఈ క్రమంలోనే జిల్లాల పెంపుకు సంబంధించి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుని కేంద్రం ప్రధానంగా వైసీపీకి ఒక షాక్ ఇచ్చింది అనేది అయితే దీని వెనక అసలు ఏం జరిగింది దీని లెక్కలు ఏంటి అనేది చూస్తున్నారు ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు మీద గతంలో జారీ చేసిన ఫ్రీజింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అంటే నిషేధిత ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉన్నాయి అంటూ కేంద్రం తాజాగా ఒక స్పష్టం చేసింది ఒక షాక్ ఇచ్చింది అయితే దేశవ్యాప్తంగా గతేడాదే జనగణన అనేది ప్రారంభం కావాల్సి ఉంది కానీ కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు మన కూడా ఎన్నికల టైంలో అదే కదా చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని అయితే వాస్తవానికి జనాభా గణన అనేది పూర్తి కాకుండా జిల్లాలు ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం పదే పదే చెప్తుంది అయితే జనాభా గణన ఎప్పటి నుంచి చేపడతారు అనే ప్రశ్నకు మాత్రం కేంద్రం నుంచి సమాధానం అయితే రావట్లేదు ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో ఆ జనాభా లెక్కలు అనేది జనగణనది జనాభా గణన అనేది వాయిదా పడింది తిరిగి ఎప్పుడు ప్రారంభించాలి అనేది ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు దీంతో ఇది పూర్తయితే గానీ ఈ జిల్లాల విభజన అనేది జరగదు అప్పటి వరకు కూడా ఎందుకంటే జనగణన నేపథ్యంలోనే ప్రాంతాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదన్న ఈ ఫ్రీజింగ్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అమల్లో ఉన్నాయి అయితే కొన్నాళ్ళ కిందట దీన్ని మార్చి ముప్పై ఒకటి వరకు కూడా పొడిగించారు అయితే మార్చిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందా అన్న గ్యారంటీ కూడా లేదు ఈ నేపథ్యంలోనే ఈ జనాభా గణన పూర్తయ్యే వరకు ఈ ఫ్రీజింగ్ ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయి అనేది రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై రెండున జారీ చేసిన ఈ సర్క్యులర్ నవంబర్ ఒకటి ప్రకారం జనాభా గణన ప్రక్రియ పూర్తయ్యే వరకు గ్రామాలు అలాగే మండలాలు డివిజన్లు జిల్లాల సరిహద్దులు కూడా మార్చకూడదు ఎట్టి పరిస్థితుల్లో పునర్విభజన పనులు కొనసాగించొద్దు అనేది చాలా స్పష్టంగా తెలుపుతోంది ఈ ఫ్రీజింగ్ ఉత్తర్వులు చూస్తుంటే అర్థమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ఈ విషయంలో జోరుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఆ ప్రకారమే మండల పరిషత్ కానీ జెడ్పీడీసీ ఎన్నికలు నిర్వహించాలనుకున్నారు ఇలా చేస్తే ఏంటంటే పార్టీ నేతలకు ఎక్కువ పదవులు వస్తాయి అనేది ఒక ఆలోచన అది కూడా కరెక్టే కానీ ఇప్పుడు ఆ ఆశల మీద రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశల మీద లేదంటే వైసీపీ పెట్టుకున్న ఆశల మీద కేంద్ర ప్రభుత్వం నీళ్లు జల్లింది ఇదంతా మరి ఆ నిజంగా ఫ్రీజింగ్ ఆర్డర్ ఆలోచన విధానంతో ఇలా జరిగిందా మరి జనగణన ప్రక్రియ అనేది ఎప్పుడు మొదలు పెడతారు అది పూర్తయితే కానీ ఈ జిల్లాల విభజన అనేది జరగదు అని మరి అప్పటివరకు ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికలు వాయిదా వేస్తారా లేదంటే కాని చేస్తారా అది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి